हाई व्यूअर्स वेलकम टू अवर चैनल वाईएसआर कांग्रेस पार्टी रेबल एमपी रघुरामकृष्ण राजुकु आ पार्टी प्रधान कार्यदर्शि पार्लमेंटरी नेता विजयसाई रेड्डी ऊहिंचिन शॉक इच्चारु मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी आस्तुल केसुलो एमपी विजयसाई रेड्डी बेल रद्दु चेयालंटू सीबीआई कोर्टुलो एमपी रघुराम पिटिशन दाखिल चेसिन विषयं तेलिसिंदी ई पिटिशन नि स्वीकरिंचिन सीबीआई कोर्टु एमपी विजयसाई रेड्डीनि ई नेल 10వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకు విజయసాయి రెడ్డి ఊహించిన షాక్ ఇచ్చారు ఎంపీ రఘురామకు చెందిన కంపెనీ 826 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు ఈ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఈ మేరకు విజయసాయి రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇన్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి 826 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతుందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ తరపున గెలిచి ఆ పార్టీ పైన ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుతో సీఎం జగన్ విజయసాయి రెడ్డి సాగిస్తున్న పోరు పతాక స్థాయికి చేరుకుంది ఇప్పటికీ జగన్ సాయి రెడ్డిపై సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ తో పాటు ప్రధాని హోంమంత్రి రాష్ట్రపతికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదులు చేయగా ఆయనపై వారు కూడా ఫిర్యాదులు చేశారు దీనిపై తాజాగా స్పందిస్తున్న కేంద్రం ఒక్కొక్కటిగా ఫిర్యాదులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది ఈ మేరకు వీరు పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదుల తాజా స్థితిని వెల్లడించింది వైసీపీ నుంచి గెలిచి తమపైనే ధిక్కారం ప్రదర్శిస్తున్న రఘురామకృష్ణరాజుపై సిఐడితో రాజద్రోహం కేసులు పెట్టించిన జగన్ సర్కార్ ఆ తర్వాత ఆయన్ని మరింత టార్గెట్ చేస్తుంది రఘురామపై అనర్హత వేటు కోరుతూ లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి నోటీసులు కూడా ఇప్పించగలిగింది వీటికి రఘురామ ఇచ్చే వివరణ ఆధారంగా ఆయన భవిష్యత్తు నిర్ణయం కానుంది ఈ దశలో రఘురామకు చెందిన కంపెనీని టార్గెట్ చేస్తూ సిబిఐని ఉసిగొల్పే పనిలో విజయసాయి రెడ్డి బిజీగా ఉన్నారు దీంతో ఢిల్లీలో జగన్ వర్సెస్ రఘురామ పోరు సిబిఐ కేంద్రంగా మారిపోతుంది వైఎస్ జగన్ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ హైదరాబాద్ సిబిఐ కోర్టులో రఘురామకృష్ణరాజు ఇప్పటికీ 2 పిటిషన్లు దాఖలు చేశారు వీటిలో జగన్ బెయిల్ రద్దు కేసులో ఇప్పటికీ విచారణ పూర్తయింది సిబిఐ కోర్టు ఈ నెల 23న తుది తీర్పు కూడా ఇవ్వబోతుంది మరోవైపు తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని సిబిఐ కోర్టులోని రఘురామకృష్ణరాజు మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది ఈ 2 పిటిషన్లలో సిబిఐ కోర్టు ఇచ్చే ఆదేశాలు జగన్ సాయి రెడ్డి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి ఓవైపు కోర్టులో జగన్ సాయి రెడ్డిపై పిటిషన్లు వేసి ఇబ్బంది పెడుతున్న రఘురామకృష్ణరాజు మరోవైపు ఇవే ఆరోపణలతో కేంద్రానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న జగన్ విజయసాయి రెడ్డి ఇప్పటికీ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన రాష్ట్రపతి దీన్ని హోంశాఖతో పాటు ఆర్థిక శాఖకు పంపారు వీటిని ఆయా శాఖలు ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నాయి దీంతో ఈ వ్యవహారం కూడా జగన్ సాయి రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది రఘురామరాజుకు చెందిన ఇన్ భారత్ కంపెనీ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీనిపై సిబిఐ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పపడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదాన్ని ఆధారాలతో సహా సాయి రెడ్డి ఆమెకి అందించారు దీంతో ఈ ఫిర్యాదు తమ పరిశీలనలో ఉందని నిర్మలా సీతారామన్ జవాబిచ్చారు దీంతో రఘురామ కంపెనీలపై సిబిఐ కేసును తిరగతోరడం ద్వారా ఆయనకి కౌంటర్ ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వైఎస్ జగన్ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ దగ్గర నుంచి వారు ప్రస్తుతం ఆర్థిక అక్రమాలు కొనసాగిస్తున్నట్లు రఘురామరాజు చేసిన ఫిర్యాదులు సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి అలాగే రఘురామరాజు సంస్థలపై విజయసాయి రెడ్డి చేసిన ఫిర్యాదులు కూడా సిబిఐ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు ఇలా జగన్ సాయి రెడ్డి రఘురామపై కేసులన్నీ సిబిఐ చేతిలోనే ఉండడంతో రాబోయే రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయం కీలకంగా మారిపోతుంది అదే సమయంలో వైఎస్ జగన్ కేంద్రం వద్ద గట్టిగా డిమాండ్లు వినిపించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి జగన్ సాయి రెడ్డి రఘురామ ఇలా ముగ్గురు చేసుకున్న ఫిర్యాదులపై సిబిఐ కానీ కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖలు కానీ ప్రధాని కానీ సీరియస్ గా స్పందిస్తే మాత్రం వీరంతా చిక్కులో పడడం ఖాయంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి కేంద్రం దయా దాక్షిణ్యాలతో నెట్టుకొస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏదైనా తేడా వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అదే సమయంలో రఘురామరాజు కంపెనీలపై కేంద్రం ఇచ్చే ఆదేశాలతో సిబిఐ విరుచుకుపడితే ఆయనకి కష్టాలు తప్పకపోవచ్చు దీంతో కేంద్రం దయ చూపితేనే ఈ ముగ్గురు బయటపడేలా కనిపిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో తాజాగా మారిన పరిస్థితుల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని సీఎం జగన్ తన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు దీంతో వారు నిత్యం చెలరేగిపోతున్నారు బీజేపీ మతతత్వంతో పాటు కేంద్రం చేస్తున్న అప్పులను కూడా మంత్రులు ప్రభుత్వ సలహాదారులు టార్గెట్ చేస్తున్నారు దీంతో బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు ముఖ్యంగా జగన్ సర్కార్ అప్పులపై బీజేపీ నేతలు కేంద్రం వద్ద
ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. వీటిపై స్పందించి కేంద్రం లేఖలు కూడా పంపుతుంది. దీంతో ఏ క్షణాన ఏదైనా జరగవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే జగన్ బీజేపీపై సమర సంఘం పూరించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై జగన్ మొదలుపెట్టిన పోరు తీవ్రత ఆధారంగానే కేంద్రం తదుపరి నిర్ణయాలు ఉన్నా ఆశ్చర్యం లేకపోవచ్చు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.